అమ్మఒడి తీశారు. ఏమంటే ఇంటి పెట్టలు ఇది ఇప్పుడు కొబ్బరి తొలలు లేకుండా పది మెట్ల కట్టినీళ్ళు కాదు, ఇవి అవి స్కీమ్ నీళ్ళు టైపు. అలాంటి నీళ్ళు కొంచెం ఒక మీటర్ మీద ఎక్కువ కరెంట్ వస్తుంది, 2 మీటర్లు వేసుకుంటూ 1000 రూపాయలు వచ్చిన సరే తీసేస్తున్నాడు. ఇంకే అతను ఇంకే జగన్ ప్రభుత్వం వస్తుంది నెక్స్ట్. అదే అలా ఆయన పేరున ఆస్తి ఉంటే అలా ఆయన చనిపోయాడు, చనిపోతే ఇతను దూకాలి ఆమె గింజను రాసి అమ్మఒడి అక్కడోడు కుక్కరోడికి రాస్తే అది కూడా సంవత్సరం రావడం మానేసింది. మరి ఎలాంటి ప్రభుత్వం నెసర్ వస్తుంది ఏంటి ఇలా చేస్తుంటే? ఆ చెప్పిన లీడర్లు కూడా ఉండాలి. ఓటేజ్ గెలిపించారంటే అప్పుడు ఏదో తెలియచేసి ఇప్పుడు చేస్తారేంటి? ఇప్పుడు జనాలందరూ వ్యతిరేకత అవుతున్నారు ఇలాంటివన్నీ చూసుకోవాలి. కొన్ని ఎంప్లాయీస్ కొన్ని ఎవరు పెన్షన్ వచ్చిన వాళ్ళు తీసే భర్త చచ్చిపోయిన వాళ్ళు కూడా ఇలాంటివన్నీ తీసేస్తే ఎలాగుంటుంది నెక్స్ట్? ఆ చెప్పిన వాళ్ళు కార్యకర్తలు ఉండాలి, ఏది ఉండాలని? మరి మా మేము అదే పార్టీలో కార్యకర్తలు మేము, మరి మాకు ఉంటే మా నెక్స్ట్ మేము ఎలాగో అతను సపోర్ట్ చేయగలం? చంద్రబాబు ప్రభుత్వం అది వేరే టైప్ అండి. ఎప్పుడు ఇది అతను పథకాలు అనుకుంటే ఇతను ఇస్తున్నాడు. మన పథకాలు ఇచ్చిన కూడా 2 సంవత్సరాలు ఇచ్చాడు, 3 సంవత్సరాలు ఎగ్గొట్టిస్తాడు. మరి జనాలు అందరు వ్యతిరేకత అయిపోతున్నారు కదా. ఈ 2 సంవత్సరాలు నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ వస్తుంది 2024. మరి ఇప్పుడు ఇలాంటివన్నీ చేస్తే ఎటు అవుతుంది? ఎటు రాదు ఎవరికి? ఆ జగన్ ప్రభుత్వం వస్తుంది వస్తుంది అంటారు, ఎలాగ వస్తుంది? ఏతా ఉన్నోళ్ళు కూడా వెనకాడుతున్నారు. మనం కృషి చేసి ప్రభుత్వాన్ని గెలిపిద్దాం అనుకుంటే ఇలాంటి పథకాల నుండి కొన్ని కొన్ని ఆటంకాలు ఉంటాయి, అలాంటివన్నీ కొన్ని సరిపెట్టుకోవాలి. ఎందుకు పనికిరాలని డబ్బులు అండి? ఎందుకండి అది? అదేదో ఉపాధి కల్పించుకుంటే జనాలు అందరూ బతుకుతారు కదా జీవితాంతకాలు. నువ్వు ఎంత డబ్బులు ఇస్తున్నావో అంత ట్యాక్స్ల రూపంలో పెడతాడు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇంటికి వచ్చావు 60 రూపాయలు పన్ను వేసావు చెత్త పన్ను, ఆ తర్వాత వాటర్ ట్యాక్స్ పెంచావు, ఇంటి ట్యాక్స్ పెంచావు. నువ్వు ఇచ్చిన డబ్బులు ఎవరికి కావాలి? అదే ఇచ్చిన పేదోళ్ళకి ఇచ్చారు. మాలాంటి వాళ్ళకి పైసా కూడా ఎలక్షన్లో 500లో 5 కోడికి 5 రూపాయలు కూడా ఇచ్చారు. అదట అదే ఎంప్లాయీ అయితే అసలు ఎవరు ఏంటి ఇవ్వడట? మరి అలాంటి ఇప్పుడు వాలంటీర్లు పథకం పెట్టారు. మళ్ళీ ఈ కొబ్బరి తోటలోనే విశాఖపట్నం ఎక్కడా లేదు. కొబ్బరి తోటలకు వాలంటీర్లకి అప్పు చెప్పాడు. ఎవరైతే ఓటేస్తారో వాళ్ళకి వచ్చేమో డబ్బులు ఇవ్వడం అలాడు చేశారు. మాకోసం అక్కడ ఖర్చు పెడుతున్నాడు అండి. ఎవరికి ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళే ఇప్పుడు రివర్స్ అయిపోతున్నారు. ఎవరికి ఎవరికి ఎక్కడికి కూడా ఇల్లు రాలేదు. ఎక్కడికి ఇది మేము వచ్చాము ఎక్కడండి? 1960 నుండి 70 నుండి ఇక్కడ ఉంటే ఇక్కడ ఉందా? 20 గజాల్లో ఇల్లు కట్టుకున్నాము. ఇప్పుడు ఆ ఇల్లు ఉన్నదని ఇంకొక ఇల్లు మాకు ఇవ్వడం లేదు. చనిపోయిన పిల్లలు ఉన్నారు, ఇంకా వయసు పిల్లలు, వాళ్ళు వేరే పెళ్లి చేసుకో కుర్రోడితో ఉన్న పిల్లలు కూడా ఈరోజు ఆ జగన్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి స్కూల్ పిల్లలు చదివించడానికి పెట్టాడు. అలాంటి పథకం ఇతను పెడతాడని ఎంతో సంబరపడుతుంది. ఈరోజు ఏదో ఇల్లు ఆస్తి వాళ్ళ పేరు లేకపోతే వాళ్ళ భర్త పేరున ఏదో చిన్న 20 గజాలు ఇల్లు ఉంటే ఆడి కరెంటు మీటర్ ఉన్నదని ఈరోజు వచ్చాము. ఇది అమ్మఒడి పథకం తీశారు, అది అంత అన్యాయం. భర్త లేనివాడికి మరి ఎలా బతుకుతారు వాళ్ళు? ఏఈ గారి దగ్గరికి వెళ్తే మీ పేరు 2 మీటర్లు ఉన్నాయి, 500 రూపాయలు వచ్చిన మీటర్లు, 500 రూపాయలు కరెంట్ బిల్లు వచ్చిన, 1000 రూపాయలు వచ్చిన అబ్జెక్షన్ ఏంటండి? అలా చేస్తున్నారు. ఏఈ గారి దగ్గరికి వెళ్తే మీ పేరు 2 మీటర్లు ఉన్నాయండి, మీకు రాదండి అని చెప్పేశారు. రాకపోతే వండుకోండి అండి, ప్రభుత్వం కూడా రాదు నెక్స్ట్ అంతే. ఏటొస్తుంది మరి ఇలాంటి వాళ్ళు ఎంతో మంది వ్యతిరేకత అవుతున్నారు. లింక్ ఎట్టకూడదు కదా? అమ్మఒడి ఇస్తున్నాం అనుకో, ఆ పేదోళ్ళ లేదా అసలు వరుడే కాదు, అసలు ఆ నాన్నగారు ఉన్నారా లేరా, ఆ తండ్రి లేని కుర్రోడికి ఇవ్వాలా లేదా, అది ఆలోచించా. అది కాదు ఇలాంటి కరెంటు బిల్లు ఉందా, అసలు ఆస్తే లేదు వాళ్ళకి. ఆ మీటర్ వచ్చి మా ఏటు చేశాడని తెలివి కన్నా అందరికీ కరెంట్ ఆఫీస్ అంటే కరెంట్ ఆఫీస్ నుండి వచ్చి మనుషులు పంపించి ఆధార్ కార్డు లింక్ చేయించాడు. ఆ ఇల్లు ఎవడది అలా అలా ఆయన పేరు ఉంటే అలా ఆయన లేకపోతే ఆ ఆధార్ కార్డు అలా ఆవిడ పంపి పెట్టించుకున్నాడు. ఆ పెట్టేసుకుంటే మీకు ఇల్లు ఎక్కడ బిల్లు పెట్టుకుందామని పేదోడు ఎక్కడ పెట్టుకుందాం అంటే అలాగంటే అక్కడ కరెంట్ బేటర్ చూపబడుతుంది అని చెప్తున్నాడు. ఇంక చెప్తుంది ఇంకా ఇల్లు వస్తుంది, ఇంకేం వస్తుంది? ఇప్పుడు అమ్మఒడి రాలేదు, తర్వాత ఈ అమ్మఒడి వస్తాయి అనుకుని ఈ డిగ్రీలు ర్యాంకులు వచ్చుకుని పిల్లలు కూడా కాలేజీలో జాయిన్ చేస్తే తీరమో సేట్ అయింది. మీకు వచ్చాము కరెంట్ బిల్లు ఉన్నాయండి, ఈ కరెంట్ బిల్లు ఉన్నాయని తీసేస్తున్నాడు మెయిన్. లేకపోతే ప్రైవేట్గా మేము చదివించుకోలేము, మరి నువ్వు ఇస్తామన్నే కదా ఎగ్జామ్స్ ఎందుకు రాస్తాం? డబ్బులు కట్టుకుని చదివించుకుంటాం. ఏ సాఫ్ట్వేర్ ఇచ్చాడు ఎక్కడ?
Kani tandi lian pela lukoda ni iro jamu kodi tisir. Adi menu. Adi pati kari kartuku. Kaya bayi selasa kira dumni lukoda wapun lukoda la kandes pati lalu pali cestu cestu. Iro kari kartuku. Aru itu beda tenar. Kari kartuku su beda sir. Ani nol di kari kartuku. Alat di ma mana kodi sa cipudan ten mana mana lalu nanti iro jamu kodi tispari sir. Ya, apa yang harus saya lakukan? Nasib perempuan Malaysia selalu tersusun untuk